ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు నారాయణ గురు. నేను ఒక యోగా మాస్టర్ని. నేను ఈ ఒక యోగాని 43 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నానండి. నా 13వ ఏట నాకు గురు ఉపదేశం అయింది. మా గురువుగారి పేరు రామగుహన్ అని, చెన్నైలో తాంబరంలో ఈరోజుకు కూడా ఆయన సమాధి అక్కడ ఉంది. ఆ సమాధికి మనుషులందరూ వస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన ప్రసిద్ధిగా ఉన్నారు. ఆయన దగ్గర నేను 13వ ఏట నా ఉపదేశం తీసుకున్న రప్పటి నుంచి ఈరోజు వరకు మధ్యలో వేరే వేరే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఒక యోగాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఎన్నో వేరే వేరే పనులు మనం చేస్తున్నప్పటికీ కూడా నేను ఈ వృత్తిని మాత్రం నేను ఈ ఒక యోగాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సో ఇది 13 నుంచి 20 వరకు ఆయన దగ్గర నేను పక్కనే ఉండి ఉపదేశం తీసుకుని ఉపదేశాన్ని నేను నా ఆచరణలో పెట్టి దాని తర్వాత రెగ్యులర్గా దినదినం ప్రాక్టీస్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండేవాడిని. 20వ ఏట వరకు నా 20వ సంవత్సరాల వరకు నేను అక్కడే ఆయన దగ్గరే 13 నుంచి 20 వరకు నేను ఆయనతోనే ఉన్నాను. ఆ తర్వాత ఆయన సమాధి అయిపోయారు. ఆయన సమాధి అయిపోయిన తర్వాత 20వ సంవత్సరం నుంచి నా యొక్క 30వ సంవత్సరం వరకు నేను మా నాన్నగారు ఆయన ప్రధాన శిష్యుడు, మా అమ్మగారు కూడా శిష్యురాళ్ళు ఇద్దరు. సో నాకు అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులకి ఆయనే ఉపదేశం చేశారు, మాకు కూడా ఆయనే ఉపదేశం చేశారు. సో 20వ ఏట నుంచి 30వ ఏట వరకు మా తండ్రి గారి వద్దనే నేను యోగాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఆయన ఆ బాటలోనే మళ్ళీ ఇతను వెళుతున్న అదే బాటలోనే నేను కూడా వెళ్ళాను. సో ఇందులోపల ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 20 నుంచి 30వ సంవత్సరం వయసు లోపల నేను గ్రౌండ్ వాటర్లో కూడా, అంటే మొట్టమొదట ఈ ఒక్క ప్రపంచంలో మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్స్ ఈ ఏరియా లోపల బావులన్నీ ఉండేటువంటి సమయం లోపల మేము బోర్వెల్స్ ఇచ్చి ఆ బోర్వెల్స్ నుంచి మీకు వ్యవసాయానికి కూడా నీళ్లు తీసుకోవచ్చు, హార్డ్ రాక్ టెరైన్లో కూడా బోర్లు వేసి మన వ్యవసాయానికి నీళ్లు ఇవ్వచ్చు అన్నటువంటి ఒక విషయాన్ని మా ఫాదరే పైనీరు. ఆయన ఇప్పుడు 94 సంవత్సరాలు ఆయనకి, మా మదర్కి 88 సంవత్సరాలు, నాకు 55 ఏళ్ళు. సో ఇతను ఆయన దగ్గర నేను 20 నుంచి 30 వరకు ఆ ఒక వృత్తి, ఆయన చేస్తున్న వృత్తితో ఆయనతో పాటుగా సహాయపడుతూ దాంతోపాటుగా యోగా అభ్యాసాన్ని నేను చేసుకుంటూ మిగతా వాళ్ళు ఎవరైనా పక్కన అడిగిన వాళ్ళకి చెప్పుకుంటూ అలా జీవితం గడుపుకుంటూ వచ్చానండి. 20వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఈ ఒక ప్రక్రియ అయిపోయిన తర్వాత మా యొక్క ఫ్యామిలీ లోపల 30వ ఏట వచ్చేసరికి అందరూ ఏం చేశారంటే ఫ్యామిలీ బిజినెస్ అని స్టార్ట్ చేద్దామని చెప్పేసి నన్ను జెమ్ ఇండస్ట్రీ ఉండేదండి, అంటే తిరుచిరాపల్లి ఆర్టిఫిషియల్ జెమ్ సెంటర్కి ఇంటర్నేషనలీ ఇట్ ఈస్ ఎ సెంటర్ పాయింట్ అది. సో అటు దానికి నన్ను పంపించారు. అక్కడ తిరుచిరాపల్లికి నేను వెళ్ళి 30వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరం వరకు అక్కడే జెమ్ కట్టింగు, పాలిషింగు, అంటే ఆర్టిఫిషియల్ జెమ్ అండి, క్యూబిక్ జర్కోని అంటారు, సీజెడ్ అంటారు, ఆర్టిఫిషియల్ జెమ్స్ దాన్ని నేను నేర్చుకుని మా అందరికీ నేర్పించి నా కింద దగ్గర దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది లేబరర్స్ పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలా ఒక 15-16 సంవత్సరాల జీవితం అలా గడిచిందండి. 30 నుంచి 45 సంవత్సరాల వరకు 16 సంవత్సరాలు అక్కడే నా జీవితం గడిచింది. ఆ తర్వాత చైనా వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత నేను ఆ మొత్తం ఒక 3 లక్షల ఫ్యామిలీస్ ఇబ్బంది పాలు పడ్డారు. ఆ ఇబ్బంది పాలైన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆంధ్రాకి వచ్చేసేసి ఇక్కడ మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినటువంటి జీవితం ఏంటంటే ఎడ్యుకేషన్ లైన్లో మళ్ళీ ఎంటర్ అయ్యానండి. ఆ ఎడ్యుకేషన్ లైన్లో ఎంటర్ అయిన వెంటనే ఆ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఏమైందంటే నాకు కర్ణాటకలో మా అన్నగారు కాలేజెస్కి దానికి అన్నిటికీ పనిచేస్తూ ఉండేవారు, మార్కెటింగ్ పనిచేస్తుండేవారు. నన్ను పిలిస్తే నేను దానికోసం నేను వెళ్ళాను. ఆ కర్ణాటక లోపల మార్కెటింగ్ అంటే పియూ కాలేజ్ అంటారు, ఇక్కడేమో ప్లస్ టూ ఇంటర్మీడియట్ అని అనేటువంటి దాన్ని అక్కడ పియూ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ అని అంటారు. ఆ కాలేజీలో అక్కడ ఒక వైష్ణవి చేతన అని ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ లోపల వెళ్ళి నేను
ఒక క్లర్క్గా చిన్న ఇదిగా జాయిన్ అయ్యానండి. 500 మంది పనిచేసినటువంటి సినీని చూశాను. మళ్ళీ ఇటు చిన్నగా జీవితాన్ని మొదలు పెట్టుకునే కార్యక్రమంలాగా ఇక్కడ ఆ స్కూల్ ఆ కాలేజీలో నేను చేరి, ఆ కాలేజీలో చేరిన ఒక 8-10 నెలలకల్లా అక్కడ ఉండే లెక్చరర్స్ వాళ్ళందరూ పరిచయం అయ్యి వాళ్ళు కొంత కాలేజ్ పెట్టిమని చెప్పి అడిగితే, అప్పటికి నాకు వచ్చిన అనుభవంతోనే ధైర్యంగా ఒక 2 కాలేజెస్ అండి, ఒకటి రాయచూర్లో శ్రీకృష్ణ పియు కాలేజ్ అని చెప్పేసి ఒకటి, అది స్టార్ట్ చేసి ఇచ్చాను. ఇప్పటికీ అది నడుస్తుందండి, లెక్చరర్స్ వాళ్ళు నడుపుకుంటున్నారు. లెక్చరర్స్ కోరిక మీదట వాళ్ళకి అది తీసి దాన్ని ఆ ప్రారంభించి ఎత్తుతూనే ఫస్ట్ టైమే ఒక 90 మంది అడ్మిషన్స్ చేసి ఆ అడ్మిషన్స్తో వాళ్ళకి చేతికి అప్పచెప్పి ఒక 1 ఇయర్ పాటు వాళ్ళతో ఉండి, దాని తర్వాత ఇంకొక లెక్చరర్ అలాగే అడిగితే బీజాపూర్లో వెళ్ళి, ఆ బీజాపూర్లో మళ్ళీ నేను దానికి సంబంధించిన ఇంకో కొత్త కాలేజ్ అక్కడ ఓపెన్ చేసి అక్కడ కూడా స్టార్టింగ్ మొట్టమొదటిసారిగా ఒక 96 మంది స్ట్రెంగ్త్తో దాన్ని కాలేజ్ స్టార్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పానండి. దాని తర్వాత కొంచెం వేరే కాలేజీలో కొంతకాలం నేను పనిచేసేసి మళ్ళీ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ తిరిగి వచ్చేసానండి. ఎందుకంటే అప్పటికి నాకు ఒక 5 ఏళ్ళు అయిపోయింది, అంటే 50 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. 50 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక వ్రతం చేపట్టానండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్యాషన్ ఏమిటంటే, నాకు చాలా ఇష్టమైన పని ఏమిటంటే యోగం అండి. ఈ యోగాన్ని నేను రాయలసీమలో మా నాన్నగారు గ్రౌండ్ వాటర్ మూమెంట్ చేసేటప్పుడే అప్పుడే నేను ఒక చిన్న స్కూల్ పెట్టాను అక్కడే, ఒక స్కూల్ లోపల ఒక రెంట్కి తీసుకుని ఆ స్కూల్ లోపల నేను పెట్టాను. ఆ స్కూల్ లోపల ఏమైందంటే అక్కడ అనంతపూర్, అది పెట్టిందేమో మహబూబ్ నగర్లో పెట్టానండి. అనంతపూరు అటువైపు అంతా చుట్టుముట్టు ఏ ప్రాంతం అంతా పనిచేసేవాళ్ళం, రాయలసీమ తెలంగాణ రెండూ పనిచేసేవాళ్ళం. అనంతపూర్ అంతా వెళ్ళి వచ్చి పనిచేస్తూ ఉండేవాళ్ళం, అక్కడ కొంతకాలం ఉండేవాళ్ళం మా ఫాదర్ వాళ్ళతో పాటుగా. తర్వాత మహబూబ్ నగర్కి వచ్చిన తర్వాత అక్కడ ఈ స్కూల్ పెట్టడం జరిగిందండి. ఒకవైపు గ్రౌండ్ వాటర్ మూమెంట్ చేసుకుంటూనే ఈ స్కూల్ కూడా పెట్టాను. ఈ స్కూల్ లోపల అందరు అక్కడ లోకల్ ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ మంది వచ్చి దాంట్లో జాయిన్ అయ్యారండి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ స్నేహితులు వాళ్ళందరినీ కూడా వాళ్ళు పిలుచుకురావడం మొదలుపెట్టారు. దాదాపుగా ఒక 20-30 మంది రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత నాకు యాక్చువల్గా దాని నుంచి పెద్దగా సంపాదన ఉండేది కాదండి, కానీ ఫ్యామిలీకి డబ్బులు అవసరం పడేది. అందువల్ల దానికోసం నేను మళ్ళీ తమిళనాడుకి వెళ్ళి సొంత వ్యాపారం జెమ్ ఇండస్ట్రీలో దిగడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 50వ సంవత్సరం నుంచి నాకు ఇష్టమైనటువంటి ప్యాషన్ పనే చేయాలి అన్న ఒక నిర్ణయంతో 50వ ఏట నుంచి ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు అయిందండి. 50 నుంచి 55 వరకు ఇప్పుడు యోగం తప్ప వేరే విషయమని నేను ఏం చేయటం లేదండి. యోగం గురించే మాట్లాడటం, యోగం గురించి దాని గురించే చెప్పటం, నేను ప్రాక్టీస్ చేసుకుని నన్ను నేను డెవలప్ చేసుకోవడం, ప్రపంచంలోనూ నేను అందరికీ దీని గురించి చెప్తూ పోవడం, ప్రాపగేషన్ చేస్తూ పోవడం, రెండవది సర్వీసు చేస్తున్నాను, మూడవది లైవ్లీవుడ్ కూడా దీని మీద నుంచే నేను బతుకుతూ ఉన్నానండి. ఇది నా యొక్క యాక్చువల్గా ఇంట్రొడక్షన్. నాది నా యొక్క జీవితంలో మొత్తం నేను ఈ ఇష్టమైనటువంటి పని, ఈ యోగా అని చెప్పేటువంటి ఇష్టమైన పనిని గత 5-6 సంవత్సరాలుగా చాలా ఉధృతంగా చేస్తూ పోతున్నానండి. అన్ని స్కూల్స్కి వెళ్తాను. స్కూల్స్లో ఏమిటంటే పిల్లలకి బేసిక్ లెవెల్లో పిల్లలకి గనక మనం ఒక విత్తు వేసామంటే, ఒకరోజు కాకపోతే ఒకరోజు కంపల్సరీ ఆ పిల్లలు ఆహా ఫలానా మంచి విషయం ఫలానా ఆయన చెప్పారని, వాళ్ళకి సమస్య వచ్చినప్పటికైనా సరే మధ్యలో వాళ్ళు మర్చిపోయినా, మధ్యలో వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని గుర్తు చేసుకుని మన నంబర్లు వాళ్ళు తీసుకుని ఉంటే ఫోన్లు చేసైనా కంటిన్యూ చేసుకుంటారు, లేకపోతే మనం చెప్పిన విషయాన్నైనా తలుచుకుని వాళ్ళు చేసుకుంటారు. అలా వాళ్ళకి ఏం విత్తు వేయాలో సరి అయిన విత్తు వాళ్ళకి చిన్న స్కూల్స్ లెవెల్లోనే వేశానండి, వేస్తూ ఉన్నానండి. ఇంకా కూడా 2 స్కూల్స్లో ప్రస్తుతానికి నేను చేస్తూ ఉన్నాను. ఆ స్కూల్స్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది నాకు. ఆ స్కూల్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉండే స్కూల్సే 2 స్కూల్స్ కూడా. ఆ స్కూల్స్లో రెగ్యులర్గా చెప్తున్నాను. ఇది కాకుండా ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వస్తారండి. వాళ్ళు ఒక 4-5 మంది, అంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, 4 డాక్టర్స్, అది కాకుండా ఇంకో 2 వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్కి నేను ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి గైడెన్స్, వాళ్ళకి యోగం గురించి, యోగం మీద వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటానండి. రెగ్యులర్గా ఏమేమి ఆసనాలు చేసుకోవాలి, ప్రాణాయామం ఎలా చేసుకోవాలి, తర్వాత ముద్రలు ఏమేమి, వాళ్ళకు ఉన్న సమస్యలకు వాళ్ళు ఏమి ముద్రలు వేసుకోవాలి, మెడిటేషన్ అనేది ఎలా చేయాలి, నేను 4 వైపుల నుంచి దాన్ని నేను అటాక్ చేస్తానండి. అంటే మన యోగం అన్నప్పుడు 4 భాగాలుగా, అంటే నేను 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. అవి 4 భాగాలు కాదు, నేను ఎట్లా డివైడ్ చేసుకున్నానంటే, మొదట
మనం ఒక ఆసనం ముఖంగా చేయటం, రెండవది ప్రాణాయామం మూలంగా ఎలా చేయాలి అని చెప్పుకోవడం, మూడవది మనకి ముద్రల మూలంగా మనం ఎలా మన శరీరాన్ని కాపాడుకోవడం, నాలుగవది మెడిటేషన్. ఈ నాలుగవదిని చెప్పేటువంటి మెడిటేషన్ ఏదైతే ఉందో అది మొదటిది అవుతుందండి. ఎందుకంటే మొట్టమొదట మనస్సునిను ప్లస్ శరీరాన్ని రెండిటిని సమంగా, అంటే రైల్వే పట్టాలు ఎలాగైతే రెండు పట్టాలు ఉంటేనే సమంగా బండి వెళుతూ ఉంటుందో, అలాగే శరీరాన్ని మనస్సుని రెండింటిని కూడా సమభాగంలో సమంగా మనం దాన్ని తీసుకుంటూ వెళ్ళినప్పుడే మనకి ఆరోగ్య సమస్యల నుంచి దూరం, అన్నిటి నుంచి దూరంగా మనం వెళ్ళగలుగుతాం కనుక. అలా నేను ఈ నాలుగు దాంతోనూ కలిసి దాన్ని అటాక్ చేయడం ఎలా అన్న ఒక దాన్ని నేను చేశానండి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. ఈ 55 సంవత్సరాల జీవితం లోపల నేను మొత్తం ఒక 5 నుంచి 6 సార్లు నేను జీవితంలో ఏదైనా ఒంట్లో బాగలేదు అన్నది ఒక మెడిసిన్ తీసుకోవడం అనేది జరిగిందండి నా జీవితంలో. మిగతా ఉన్న టైం అంతా కూడా 55 సంవత్సరాల్లో మందు అయినంత వరకు మందు లేకుండా బతకడం ఎలా అన్న దాని మీదనే నా జీవిత అంతా నేను గడిపానండి. నేను మాత్రమే కాదండి, మా నాన్నగారు 94 సంవత్సరాలు చెప్పాను, ఆయన కూడా అంతేనండి. 6-7 సార్లు ఇంతవరకు జీవితం మొత్తం మీద ఒక 6-7 సార్లు అతను ఒంట్లో బాగాలేక ఇదిగా ఉండడం అన్న పాయింట్ జరిగి ఉండొచ్చు. అతను కూడా మ్యాక్సిమం అదే రూట్లోనే ఆయన వచ్చారు. అతను తర్వాత మళ్ళీ నేను కూడా అదే దారినే ఫాలో అవుతూ వచ్చాను కనుక నేను కూడా దాన్నే సక్సెస్ఫుల్గా చేయగలిగానండి. అండ్ చిన్న చిన్న కిటుకులు, మనకి తెలిసిన విషయాలు ఎన్నో ఈ జీవితంలో మనకు ఉన్నప్పటికీ, మనకి తెలిసి ఉన్నా కూడా సరే దాన్ని మనం వాడకుండా దాన్ని మనం ఏదో ఎదుటి వాళ్ళు బయట వాళ్ళు అక్కడిక్కడి నుంచి మనకు వచ్చేటువంటి దాని మీద ఎక్కువగా మనం నమ్మకం పెట్టుకుంటున్నామే కానీ, మన లోపల ఉండేటువంటి శక్తిని, మన లోపల ఉండేటువంటి పవర్ని, ఆ దీన్ని మనం ఏదైతే ఉందో అది మనం గ్రహించటం లేదు, దాన్ని నమ్మటం లేదండి మనం. అది నమ్మడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మొట్టమొదట మనం నమ్మితేనే మిగతా వాళ్ళు మనల్ని నమ్ముతారు. రెండవది మనకు కూడా మన శరీరం కూడా మనం చెప్పినట్టుగా వింటుంది. ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అయినంతవరకు అందరూ ఏం చేస్తారంటే మనస్సు బుద్ధి అది ఏం చెప్తూ వస్తుందో దాన్నే వినుకుంటూ వెళ్ళడం అనేది మనం చేస్తూ వస్తాం. కానీ ఒక్క ఈ యోగాన్ని చేసుకున్న తర్వాత, యోగాన్ని నేర్చుకున్న తర్వాత, దాంట్లో కూడా తపస్సుని నేర్చుకున్న తర్వాత, మెడిటేషన్ చేయడం ఎలా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో దాన్ని చెబితే మనస్సు బుద్ధి అది వినటం మొదలు పెడుతుందండి. అది ఈ యొక్క యోగం నుంచి ఉండేటువంటి మంచి ఫలితాలు, మనకు దొరికేటువంటి మొట్టమొదటి ఫలితం అది. అందుకే నా యొక్క రోజువారీ ఈ ఛానల్లో మాట్లాడుతున్న విషయం లోపల ఫస్ట్ మొట్టమొదటిగా నేను తీసుకోబోయే విషయం కూడా ఏమిటంటే తపస్సు మీద నేను తీసుకోబోతున్నానండి. నెక్స్ట్ క్లాస్ లోపల తపస్సు మీద ఉంటుంది. దయచేసి ఈ ఛానల్, నేను చెప్పబోయే ఈ మంచి విషయాన్ని అందరూ పాటించి వాళ్ళు కూడా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ చిన్న కిటుకులు, చిన్న ఆసనాలు, కొంచెం శ్రమ, కొంచెం టైం గడిపి, కొంచెం టెక్నిక్తో అన్నీ కొంచెం మీరు దాని మీద టైం స్పెండ్ చేసి మీ టైంని కనుక మీరు సరిగ్గా దీని మీద పెట్టగలిగితే ఖచ్చితంగా మీరు కూడా ఎటువంటి మందులు అవన్నీ బాగా తక్కువ తీసుకుంటూ మంచి జీవితం ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి కావాల్సినటువంటి అన్నీ ఇది మీకు వస్తాయండి. నేను ఒక మనిషికి సక్సెస్ వస్తుందని అంటే ఖచ్చితంగా చాలామంది దాన్ని చేయగలుగుతారు. ఇంగ్లీష్లో ఇఫ్ వన్ ఫూల్ క్యాన్ డూన్ వై నాట్ అదర్ అని అంటారు. అలాగే మనం ఒక మనిషి చేయగలిగితే ఇంకొక మనిషి ఎందుకు చేయలేమండి, చేయగలుగుతాం, అందరం చేయగలుగుతాం. కానీ అందువల్ల నేను ఏమి ఈ జీవితం లోపల ఇంతవరకు నేను ఆనందం పొంది గడుపుతూ వస్తున్నానో దాన్ని 10 మందికి చెప్పాలన్న కోరిక మీద నేను ఈ ఒక ఛానల్లో ఇవాళ మీకు చెప్పడం జరుగుతోందండి. ఇది నా యొక్క ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్ లోపల మీరు నాకు, నేను ఫర్దర్ చెప్పబోయే క్లాస్ లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ముందరే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్రతిరోజు ఈ ఛానల్ వస్తూనే ఉంటుంది. మీకు ఫలానా టైంలో అన్నది ఏ టైంలో వస్తుందో రెగ్యులర్గా మీరు చూసుకుని మీకు ఇష్టమైన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఈ దీన్ని ఫాలో అవుతూ వచ్చారంటే నేను మీకు జీవితానికి కావాల్సినటువంటి చాలా విషయాల్ని చిన్న మార్గాల మూలంగా ఎలా సరి చేసుకోవాలో అని మీకు చెప్పి దాన్ని మీరు కూడా అవలంబించేటట్టుగా చేసి చాలా సులభమైన పద్ధతుల్లో ఎలా మీరు దాన్ని నడతలో పెట్టుకోవచ్చో దాన్ని మీరు వాడుకోవచ్చు అండి. ఇది నా యొక్క ఇది. నమస్కారం అండి, మళ్ళీ కలుద్దాం.